నేను నా భార్య రమాదేవ్ గారు అమెరికాలో చాలా రోజులు ప్రాక్టీస్ చేసామండి, ట్రైనింగ్ కూడా అటెండ్ చేసాం. మేము నేర్చుకున్న విద్య అమెరికాలో మాకు చాలా తృప్తిగానే ఉండేది ప్రాక్టీస్ చేస్తుంటే. కానీ ఇదే మన ప్రాంతంలో మన ప్రజలకు చేస్తే ఎంత బాగుంటుందనే ఉద్దేశంతో వెనక్కి తిరిగి వచ్చాం. ఇప్పుడు ఆర్థోపెడిక్ ట్రైనింగ్లోనండి మొత్తం వెన్నుతో సహా షోల్డర్స్ ఎల్బోస్ రిస్ట్ నుంచి తుంటి నీ యాంకిల్ అన్నీ కవర్ అయ్యి ఉంటాయి. వీటిలో అందరం మన అనుభవం బట్టి మనకు వచ్చే రిజల్ట్స్ బట్టి స్పెషలైజ్ చేస్తుంటాం. పిల్లల ఆర్థోపెడిక్స్లో నా ఫెలోషిప్ ట్రైనింగ్ ఉంది, ఎక్స్ట్రా ట్రైనింగ్ పీడియాటిక్ ఆర్థోపెడిక్స్. నీ ఆర్థ్రోస్కోపీ, నీ ప్రిజర్వేషన్ సర్జరీలు అన్నీ కూడా చేయగలం. స్పైన్ స్కోలియోసిస్ సర్జరీ కూడా చేస్తాను నేను. ఆర్థోపెడిక్స్లో ఉన్న చాలా వాటిల్లో అనుభవం బాగానే ఉంది నాకు. నా సొంత స్పెషాలిటీ ఏంటంటే హిప్ ప్రిజర్వేషన్ అండి, హిప్ అండి, హిప్ జాయింట్ అంటే తుంటి కీలు. సో ఇప్పుడు హిప్ జాయింట్ అన్న తుంటి కీలు అంటాం తెలుగులో. అలాంటి హిప్కి మిగిలిన జాయింట్ల కంటే కూడా చాలా ఎక్కువ రకాలైన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆర్థ్రోస్కోపీ అంటే చిన్న కణాలతో కెమెరా వాడి కోసేది ఎక్కువ చేయకుండా, మసిల్స్ని ఎక్కువగా డ్యామేజ్ చేయకుండా చేయగలిగేది ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ. నేను మొదలుపెట్టినప్పుడు 5 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు చాలా తక్కువ మందికి ప్రిజర్వేషన్ గురించి అనుభవం ఉంది. హిప్ ఆర్థ్రోస్కోపీ ఇంకా చాలా తక్కువ మందికి ఉందండి. ఈరోజు కూడా ఇండియాలో హిప్ ఆర్థ్రోస్కోపీ పూర్తిగా చేసిన వాళ్ళు ఎవరు నాకు తెలియదు. సో నేను అమెరికాలో బాగా నేర్చుకున్నాను హిప్ ఆర్థ్రోస్కోపీ. కష్టమైన ఆపరేషన్, ఓపెన్ సర్జరీ అందరూ చేస్తుంటారు, చేయగలరు, నేర్చుకోగలరు. ఆర్థ్రోస్కోపీకి చాలా టైం పడుతుందండి నేర్చుకోవడానికి. అమరా హాస్పిటల్లో మేము పెట్టుకుంది ఎలాగంటే, కొత్త హాస్పిటల్ అయినా కూడా 6 ఆర్థోపెడిక్ సర్జన్లు డిపార్ట్మెంట్లో, ఇంకొక ఆయన కూడా వస్తున్నారు తొందరలోనే. మా ఉద్దేశం ఏంటంటే చేసే ప్రతి పనులను చాలా బాగా చేయాలి. ఒకళ్ళే అన్నీ చేయక్కర్లేదు, బాగా చేసేవాళ్ళని ఇంకొకరు తీసుకొచ్చి పెట్టుకోవాలి. సో మా డిపార్ట్మెంట్లో ఇప్పుడు అన్నీ పరిపూర్ణంగా బాగా చేయగలం, కాన్ఫిడెంట్గా చెప్పగలం. ఇది పెద్ద స్పోర్ట్స్ మెన్ వచ్చినా కూడా, మన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చినా మాకేమీ అనుమానం లేదు. హాస్పిటల్ చూశారు మీరు, వైద్యం కూడా అలాగే ఉంటుంది. ట్రామా కేర్ చాలా పెద్ద నీడ్ అండి మనకి. ఆంధ్ర రాష్ట్రంలో యాక్సిడెంట్ ప్రతి 100 మందికి 39 మంది చనిపోతున్నారు, చాలా ఎక్కువ ఉండదు. వేరే దేశాల్లో 10 మంది చనిపోతారు. సో దీంట్లో మనకి మన గాయాలే కాదు తేడా, మన ట్రీట్మెంట్లో కూడా తేడా ఉంది. అందుకని పరిపూర్ణ ట్రామా సెంటర్ చేయాలని నా ఈ నెక్స్ట్ 1 or 2 ఇయర్స్లో గోల్ నాకు, అది నా ధ్యేయం. సో క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. అది ఏంటి, అఫోర్డబుల్ ప్రైజెస్, ప్రజలు పెట్టుకోగలిగిన ఖర్చుతో అమెరికా వైద్యం తిరుపతి రేట్లతో అందుబాటు చేయటం మొదటి మా ధ్యేయం. అది రెండోది, అనవసరమైన ట్రీట్మెంట్, అనవసరమైన పరీక్షలు ఏమీ చేయం అమరా హాస్పిటల్లో. కానీ అవసరమైనవన్నీ చాలా నాణ్యంగా చేస్తాం. చేసే టెస్ట్ కానీ, చేసే ట్రీట్మెంట్ కానీ అవసరమైతే ఏది వెనకాడకుండా చాలా నాణ్యంగా చేస్తాం. ఇకపోతే అమరా హాస్పిటల్ కళ, మన హాస్పిటల్లో అడుగుపెట్టిన ఎవరికైనా కూడా వేరే ఆలోచన ఉండక్కర్లేదు. ఇక్కడికి వస్తే అమరా హాస్పిటల్లో పరిపూర్ణ ట్రీట్మెంట్ దొరుకుతుంది, డబ్బు గురించి వెనకాడక్కర్లేదు, వాళ్ళు కట్టుకోలేకపోయినా మేము ఆలోచించకుండా ట్రీట్మెంట్ చేయగలగాలి అనేది మా కళ.